సో మీరు చూసుకోవచ్చు భారీ వర్షాలకు ఏ విధంగా అయితే జనాలు ఎలా కొట్టుకుపోతున్నారు పరిస్థితి. సో ఈ విధంగా మాండూస్ తుఫాన్లు ఈ విధంగా ఘోరంగా జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మరో తుఫాన్ అయితే రాబోతుంది. ఆల్రెడీ ఈ తీవ్ర వాయుగుండం కింద అయితే సముద్రం అయితే ఏర్పడిందన్నమాట బంగాళాఖాతంలోని. సో ఈ విధంగా మరొకసారి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగానే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఆల్రెడీ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో చూసారు కదా ఈ విధంగా బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడి తీవ్ర వాయుగుండం కింద అయితే మారి రాష్ట్రానికి మరొకసారి పెనుముప్పు అయితే దూసుకొస్తుందన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే 15వ తారీఖునే ఇది బాగా వాయుగుండంగా మారి ఏకంగా మరొకసారి చూసుకున్నట్లయితే తుఫాన్ అయితే ఏర్పడబోతుందన్నమాట. మూడు రోజుల పాటు మరొకసారి ఏపీలో తీవ్ర గాలులతో పాటు భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి. మనకు 15 అంటే చెప్పక్కర్లేదు. సో 15 అంటే 15వ తారీఖునే ఇది తీవ్ర రూపం అయితే దాల్చబోతుందన్నమాట. ప్రజలందరికీ కూడా ఆల్రెడీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎవరిని వేటకైతే వెళ్ళొద్దన్నారు. లోతట్టు వాళ్ళ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పారు. సో ఇది మనకి ఇప్పుడే వచ్చిన అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.